ప్రతి వ్యక్తిలో కూడా మంచిని తీసుకొని చెడును వదిలేస్తాం. నచ్చని అంశాలను ఎర్నెస్టో చెగువేరాలో నాకు నచ్చింది, తన ప్రాంతం కాదు, తన ఖండం కాదు, తన మనుషులు కాదు, తన బంధువులు కాదు, తన సమస్య కాదు. కానీ సాటి మనిషి బాధపడుతుంటే పక్క ఖండం కొల్లం పక్కకి అటుపక్క ఖండంకి వెళ్ళి కూడా యుద్ధం చేసి ఇంకొక దేశానికి స్వాతంత్రోద్యమంలో పోరాటం చేసి విడిపించి అతను ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి చెగువేరాకి మనస్ఫూర్తిగా ఈ కత్తిపూడి నుంచి మనస్ఫూర్తిగా ఆయనకి నా నివాళులు అర్పిస్తాను. పది సంవత్సరాలు నేను గొడవ పెట్టుకుంటుంది ఈ రోజున వేల కోట్ల మంది వేల కోట్ల డబ్బులున్న వ్యక్తులు అక్రమంగా డబ్బులు సంపాదించిన వ్యక్తులు ట్యాక్సులు కట్టి కాదు. తండ్రులు ముఖ్యమంత్రులైతే వారు రాజకీయాల్లో సంపాదించిన డబ్బులతో అలాంటి పెద్ద వ్యక్తులతో నేను పోరాటం చేస్తున్నా. నాకు ఎందుకు అంత ఆవేదన ఉంటుంది, ఎందుకు అంత కోపం ఉంటుందంటే నన్ను పాలించేవాడు నాకంటే నిజాయితీ పరుడై ఉండాలి. అదొకటే నా కోరిక. ఒక ఏసీబీ ఒక అధికారి అవినీతి చేస్తే ఏసీబీ వచ్చి పట్టుకుంటుంది, కానీ ఒక ముఖ్యమంత్రి అవినీతి చేస్తే ఎవరు పట్టించుకుంటారు? ముఖ్యమంత్రి అవినీతిని అడిగే వ్యక్తులు ఎవరున్నారు? ఇక్కడ ప్రజలే అడగాలి, దానికి మనమే అడగాలి. అందుకే ప్రశ్నించడం అనేది చాలా అవసరం ఉంది ప్రజాస్వామ్యం. నేను వీటిని దృష్టిలో పెట్టుకొని నాకు తల వంచుకొని బతకడం ఇష్టం లేదు. నాకు నేను తప్పు చేయలే, తప్పు చేస్తే శిక్షింపబడ్డానికి సిద్ధంగా ఉంటాను. కానీ నన్ను పాలించే నాయకులు మటుకు మేము మీకు గులాంగిరి చేయం, మేము మీకు బానిసలం కాదు. మేము ఈ దేశంలో స్వేచ్ఛా జీవులం. మేము ఇందులో నాకు ముఖ్యమంత్రో ఏమో నాకేం తెలియదు. నాకు నేను పార్టీ ప్రారంభించినప్పుడు నన్ను అణిచివేస్తుంటే మటుకు నాకు వచ్చే కోపం, సగటు మనిషికున్న కోపం. నాకు దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన వాడిని నేను. ఆవేదనతో ఆవేశంతో ఆలోచనతో అన్నీ వదులుకొని ఉంటే ఉంటాయి పోతే పోతే ప్రాణాలని చెప్పి కూడా సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. ఇదంతా నా కోసం రాలా, మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చాను. నేను నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. నేను కోరుకుంటుంది కూడా ప్రతి నాయకుడు బాధ్యతగా లేనప్పుడు మేం మిమ్మల్ని చొక్కా పట్టుకొని అడుగుతాం. ఆ బలం ప్రజాస్వామ్యానికి ఇవ్వాలి అంటే మనం చాలా బలంగా గలవెత్తాలి. దాంట్లో భాగంగా 10 సంవత్సరాలు ఉన్న 2 చోట్ల నిలబడ్డం లేదు. నా మీద కక్ష కట్టి ఉదాహరణకి 100,000 ఓట్లు ఉన్నాయనుకున్న ఒక చోట 108,000 ఓట్లు పోలేని నేను భీమవరంలో ఓడిపోవడానికి, అంటే ఉన్న ఓట్ల కంటే అధికంగా ఓట్లు పోలేని అంత కక్ష కట్టారు నా మీద. పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు. ఈసారి ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తాను. నేను ఎలా అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను. అసెంబ్లీలోకి జనసేన అడుగు పెట్టది, పాదముద్రేస్తుంది. మనం ప్రజలకి ఎంత అండగా నిలబడాలో అంత అండగా నిలబడతాం. అధికారం లేకుండానే ఎవరి అండదండలు లేకుండానే బెదిరిస్తూ ఉంటే ప్రతి సీనియర్ పార్టీలు కూడా భయపడే స్థితిలో ఉంటే ఒక్క జనసేనే చెప్పు చూపించి మక్కిలు ఇరక్కొడతామని చెప్పింది జనసేన. రాజ్యాధికారం మీకొస్తే బాగా చేసుకోండి. వైసీపీ నాయకులకు కూడా నా కోరిక ఒకటే, మీరు బాగా చేసుకోండి, ప్రభుత్వాన్ని బాగా నడపండి, ప్రజల్ని బాగా చూసుకోండి. కానీ మేము మీకు బానిసలం కాదు. మేము
మేము నీకు వ్యతిరేకంగా మాట్లాడితే నా పెన్షన్ ఆపేస్తా